ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. స్థానిక వార్తలతో పాటు బర్నింగ్ టాపిక్స్ పై చర్చా కార్యక్రమాలు, వింతలు, విశేషాలు మీ ముందుకు తీసుకువస్తున్నాం. ముఖ్యంగా యువతకు అవగాహన కార్యక్రమాలు స్వయంగా ఎస్ఎస్ న్యూస్ చేపడుతుంది. స్థానికంగా నిర్వహించే ఉత్సవాలు, వినోద కార్యక్రమాలను సంక్షిప్తంగా అందిస్తున్నాం. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బాలికలు కిడ్నాప్, అత్యాచారం, హత్య ఇటీవల మనల్ని కలిచివేస్తున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం దిశ యాప్, ఫోక్స్ చట్టాలను తీసుకువచ్చినప్పటికీ కీచక పర్వం కొనసాగుతుంది. దీనిపై పలు కాలేజీలకు ఎస్ఎస్ న్యూస్ స్వయంగా వెళ్ళి అవగాహన కలిగిస్తుంది. నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు సామాజిక అవగాహన తీసుకువచ్చి కిడ్నాప్కి, అత్యాచారానికి, హత్యకు ప్రేరణ కలిగించే అన్ని అంశాల్లో మార్పు తీసుకురావాలని స్వయంగా విద్యార్థులు మేధమరణం చేసి చెబుతున్నారు. మనం ఇప్పుడు అచ్యుతాపురంలో అచ్యుత డిగ్రీ కాలేజీ విద్యార్థులతో మాట్లాడదాం, రండి. సామాజిక మాధ్యమాల్లో మహిళల్ని కించపరిచే విధంగా కార్యక్రమాలు, షోలు ఏవి ప్రచారం చేయకూడదు. ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలు మొబైల్ యూజ్ చేయడం అవసరం. అది తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఖచ్చితంగా జరగాలి. మనం ఉన్న సొసైటీలో ఆడపిల్లల మీద సామాజిక దాడులు జరగడానికి కారణం డ్రగ్స్ కూడా ఒక విధంగా కారణంగా ఉన్నాయి. సో ప్రభుత్వం ఏం చేయాలంటే ఇటువంటి డ్రగ్స్ కానీ మద్యపానం కానీ పూర్తిగా బ్యాన్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఆడపిల్లల మీద జరిగే దాడులు కూడా తగ్గడానికి వీలుంటుంది. మన చుట్టూ పెద్ద పెద్ద సిటీస్లో చూస్తూ ఉంటే ఇప్పుడు పబ్స్ అటువంటి వాటికి పర్మిషన్స్ ఇస్తున్నారు. సో అటువంటి వాటిని పర్మిషన్లు ఇవ్వకుండా ఉంటే అలాంటి ఆడపిల్లల మీద జరిగే దాడులు కూడా కొంచెం తగ్గుతాయి. చూస్తున్నాం బహిరంగంగా చాలామంది మద్యపానం అది తాగుతూ ఉన్నారు. సో ప్రభుత్వం ఏం చేయాలంటే దాన్ని బహిరంగంగా మద్యపానం అది తాగకుండా రద్దు చేయాలి. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఎవరైనా చదువుకొని వచ్చామా, జాబ్ సంపాదించామా అని వెళ్ళిపోయినట్టు ఉన్నారు. కానీ ఈ మనం ఏం నేర్చుకున్నాం, మనకి మన బిహేవియర్ ఎలా ఉంది అనే దాని పట్ల ఎవరూ ఏం పట్టించుకోవట్లేదు. ఎడ్యుకేషన్ సిస్టంలో మానవతా విలువలు అనే సబ్జెక్టుని ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించవచ్చు. సామాజిక మాధ్యమాల్లో కూడా మహిళలను గౌరవించే విధంగా ప్రసారాలు ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం. చేతిలో సెల్ ఫోన్ ఉంటే మనకి సెక్యూరిటీగా ఉంటుంది. అందులో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని అది క్లిక్ చేస్తే పోలీసులు వచ్చి మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా మనల్ని కాపాడుతారు. ఫస్ట్ ఎంచుకోవడం వల్ల మన మీద ఎటువంటి సామాజిక దాడులు జరిగినా మనం ఎదుర్కోగలుగుతాము. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. తల్లిదండ్రులతో పిల్లలు స్నేహపూర్వకంగా ఉండడం వలన వారి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోగలుగుతారు.